Namaste, welcome to SumanTV. Sri Venkata Ramana Kattu Pattilu, Mariyu German Silver Showroom. Rajamundry Gundavara Veedilo chala grand ga open ayyindandi. Launching kuda maniki Sri Nati Radhika gara chethulu meedika jarigindi. Rajamundry oka pakkana chakkaga Godavari paarutondi. Marovaipu meeru itu tirigi chusarante chalu. Akkada manaku already oka board kanapadutundi. Venkata Ramana Kattu Jewellery sen. అక్కడికి వచ్చి ఈ షాప్ ఎక్కడండి అని మీరు అడిగే లోపే తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు. అదే వెంకటరమణ కట్టు పట్టీలు అలాగే జర్మన్ సిల్వర్ షోరూమ్. ఆల్రెడీ వెంకటరమణ కట్టు బంగారు గాజులు కావచ్చు అలాగే జ్యువెలరీ వీటన్నిటికి సంబంధించి వెంకటరమణ షాప్ వారు ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు. ఇది నిజంగా చాలా కొత్త కాన్సెప్ట్ అండి. మీకు ఇష్టం వెండి వస్తువులు కొనాలి అనుకుంటే కనుక రాజమండ్రి గుండువార వీధికి వచ్చి వెంకటరమణ కట్టు పట్టీలు జర్మన్ సిల్వర్ షాప్కి వచ్చి చక్కగా మీకు నచ్చిన ఐటెంని కొనుక్కోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు, లేదంటే డైరెక్ట్గా షాప్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు. శ్రీ నటి రాధిక గారి చేతుల మీదుగా ఈ షోరూమ్ లాంచ్ అయింది. అండ్ దాంతోపాటుగా నిజంగా చాలా కొత్త కాన్సెప్ట్ ఇది, వెండిలో కట్టు జ్యువెలరీ తీసుకురావడం అనేది. ఒకసారి చూద్దాం అసలు ఈ షోరూంలో ఇంకా ఎటువంటివి ఉన్నాయి. జర్మన్ సిల్వర్ అని చెప్తూ ఉన్నారు, వెండిలో మనం చూసేటువంటి రకరకాల వస్తువులు ఏవైతే ఉంటాయో ఈ కట్టు వెండి జ్యువెలరీలో కూడా ఉన్నాయి. ఈ షోరూంలో మొత్తం ఫుల్ టు ఫుల్ నిజంగా వెండిలాగే అనిపిస్తున్నాయండి. పట్టీల్లో ఇవి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవాలి. నార్మల్గా మనం చూస్తాం డైలీ వేర్ కొన్ని పట్టీలు కొంచెం గ్రాండ్గా ఉండడానికి కొంచెం హెవీగా కొన్ని పట్టీలు వాడుతుంటాం కదా, ఇక్కడికి వచ్చి మీరు చూస్తే మీరే లిటరల్గా కన్ఫ్యూజ్ అవుతారు. మనం చూడండి, మనం అనుకోని మోడల్ అయితే లేదండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి. ఒక మొత్తం ఒక వెర్షన్ ఉంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పట్టీలే ఇక్కడ చాలా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రాగానే మనకు అసలు అర్థం కాదు ఏంటి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏవి తీసుకోవాలని. అంత బాగున్నాయి డిస్ప్లే చేశారు. అంటే పెట్టుకుంటే పట్టి ఎలా ఉంటుంది, ఇప్పుడు నార్మల్గా వెండి పట్టీలు ఏంటంటే మనకి జస్ట్ కవర్లో పెట్టేసి ఇక్కడ చూస్తున్నట్టుగా కవర్లో పెట్టి అలా వదిలేస్తారు, జస్ట్ మనం చూసి వెయిట్ చేసి మనకు నచ్చిన మోడల్ తీసుకోవడం. కానీ అవి కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటే ఎలా ఉంటాయి ఆ లుక్ మనకు తెలియాలి కదా, అందుకే ఇక్కడ లెగ్ శాంపిల్స్ తీసుకుని. సో ఇలా ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఎంత బాగున్నాయో, ఎన్ని వెరైటీసో, దేనికదే ఉన్నాయి. హెవీగా ఉన్నాయి, జస్ట్ సింపుల్వే ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నాయి, పెద్దవాళ్ళ ఉన్నాయి, ఏ ఏజ్ వాళ్ళ కోసమైనా సరే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇదంతా మనకి జస్ట్ రాగానే ఎంట్రెన్స్లో మనకి ఇవన్నీ కూడా పట్టీల సెక్షన్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ జర్మన్ సిల్వర్ అంటూ ఉన్నాం కదా, సో డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్ పర్పస్లో కావచ్చు. ఇంట్లో మనం కొన్ని వస్తువులు వెండితో తయారు చేసినవి మనం అలంకరించుకోవాలి ఇంట్లో అని ఇష్టపడుతున్నాం కదా, అలాంటి వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ ఇక్కడ అని చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇగో ఇవి హ్యాండ్ బ్యాగ్లు రిటర్న్ గిఫ్ట్ లాగా ఎంత బాగుంటాయో ఇవి. ఇందులో ఇలా పసుపు కుంకుమ పెట్టి ఇచ్చేస్తారు. సో అలా అనమాట, జస్ట్ మనకి ఇది ఎంత 450 రూపీస్ అంతే. రిటర్న్ గిఫ్ట్లో అసలు ఎంత వెరైటీగా ఇంకెవరు ఆలోచిస్తారు. సో క్యూట్. ఇగో మనకి ఉండడమే యాంటిక్ పీసెస్లా కనపడతాయి, కొంచెం బ్లాక్ మెటల్ లాగా కనపడతాయి. సో ఇవి మనకి డల్ అయిపోవడం ఇలా ఏమి ఉండవు అనమాట. ఇగో ఎంతో మనకు ఆల్రెడీ షాప్ ఓపెన్ చేయడం ఆలస్యం వచ్చారు, ఆల్రెడీ పర్చేసింగ్ కూడా అయిపోతున్నాయి, తీసుకుంటూ ఉన్నారు, మనం అటు వెళ్ళిపోదాం. అండ్ ఒకవైపు కొంచెం మన పట్టీలు అయిపోయాయి కదా, నెక్స్ట్ చెప్పాను కదా మిగతావన్నీ కూడా యాంటిక్ పీసెస్లో ఉంటాయని, అన్నీ కూడా ఎనామెల్ తోటి పెయింట్ చేసిన బొమ్మలు ఇవన్నీ. ఇవన్నీ కూడా బేస్ మనకి ఏంటంటే ముందుగా లోహం వాడి దానిపైన వెండి కోటింగ్ వేసి దానిపైన ఎనామెల్తో కొంచెం ఎలివేట్ చేశారనమాట. సో అండ్ ఇక్కడ చూడొచ్చు కొంతమంది తీసుకుంటున్నారు పువ్వులు. ఇవి మనకి వరలక్ష్మి వ్రతం అప్పుడు లేకపోతే ఏమైనా నోములు వ్రతాలు ఉన్నప్పుడు కొంతమంది బంగారు పువ్వులతో వెండి పువ్వులతో పూజ చేస్తామని మొక్కుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అనమాట. వెండి పైన అవి కోటింగ్ వేశారు. సో ఇక్కడ చూడొచ్చు పూర్ణకుంభం కలశాలు. ఇగో బాస్కెట్, దేవుడి దగ్గరికి వెళ్తాం గుడికి వెళ్ళినప్పుడు తీసుకువెళ్తాం కదా అలా పూల బుట్ట. నెక్స్ట్ ఇగో ఇక్కడ కృష్ణుడు, ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని మోడల్సో. ఇగో ఇంట్లో ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లో వాటర్ వేసి తాబేలను పెట్టుకుంటున్నారు కదా, ఇలా వెండిలో జర్మన్ సిల్వర్లో కూడా పెట్టుకోవచ్చు. సో చిలక, సో కొంచెం డిఫరెంట్గా ఆలోచించారని చెప్పుకోవాలి. సో రాముల వారిది, వినాయకుడు, అలాగే బృందావనంలో కృష్ణుడు,
సో ఇలా రకరకాల వెరైటీస్. అండ్ ఇప్పుడు చూడొచ్చు కుంకుమ, పసుపు కుంకుమ అయితే మనకి కుంకుమ గుత్తి అని అంటారు కదా, పసుపు కుంకుమ గుత్తి అని. ఇగో ఇలా ఇవేంటంటే కంప్లీట్గా చూస్తే వెండి అని అనుకుంటారు. ఇగో ఇలా పెట్టుకోవడానికి మనకి హోల్డ్ చేయడానికి ఇక్కడ వేసుకుంటారు కదా అక్షతలు, పసుపు కుంకుమ దేవుడి దగ్గర పెట్టేటప్పుడు. కానీ ఇదంతా వెండి అని అనుకుంటే పొరపాటే. జస్ట్ ఇది మీకు ఎంత ఉంది తెలుసా, కాస్ట్ 190 grams ఉంది, 1140 రూపాయలు మాత్రమే. నమ్ముతామా అసలు? సో అదే మనం బంగారం రేటు పెరిగిపోయింది, కొన్ని వెండి వస్తువులు కొందామంటే వెండి రేటు పెరిగిపోతుంది. ఎలా దేవుడా, మనం ఇంకా కొనలేమో అనుకున్న వాళ్ళకి నిజంగా ఒక వరం లాంటిది అనుకోవాలి. త్రినాథరావు గారు చాలా మంచి కాన్సెప్ట్ ఆలోచించారు. గోల్డ్లో కట్టు జ్యువెలరీ రావడం అనేది మనం చూసాం, బట్ వెండిలో కూడా కట్టు జ్యువెలరీ వస్తే ఎవరైతే కొనుక్కోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ది బెస్ట్, కొనుక్కునే మంచి ఒక అవకాశంగా భావించవచ్చు. ఇగో గ్లాసెస్, కొంతమందికి ఇంట్లో వెండి గ్లాసులతో తాగే అలవాటు ఉంటుంది. నైవేద్యాలు పెట్టేటప్పుడు వెండి గ్లాసుల్లో, వాటిలో వెండి వస్తువుల్లో పెడుతూ ఉంటారు కదా. ఎక్కువ ఎక్కువ పెట్టి తీసుకునే కన్నా ఇలా తక్కువ రేటుతో ఎక్కువ వస్తువులు కొనుక్కోవచ్చు అనమాట. ఎక్కువ రేటుతో మహా అయితే ఒక గ్లాస్ కొనగలం, రెండు గ్లాసులు కొనగలం, రెండు మూడు పాత్రలు కొనగలం అంతే. అదే మనం తక్కువ కాస్ట్ ఉంది అన్నప్పుడు చాలా చాలా ఎక్కువ వస్తువులు కొనవచ్చు అనమాట. ఇగో కుందులు, ఇవి కూడా ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ ఎంత బాగుంటాయి, జస్ట్ 450 రూపీస్ అండి ఇవి. సో ఇక ఫ్లవర్, ఫ్లవర్ ఉంది ఇంకా దీపం పెట్టేసినట్టు, ఇంకా మళ్ళీ ప్రత్యేకించి దీపం దగ్గర మనం ఫ్లవర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇగో పిల్లలకి అన్నప్రాసన చేయడానికి గిఫ్ట్ చాలామంది ఇస్తూ ఉంటారు, అండ్ అలాగే ఫస్ట్ కొంటూ ఉంటారు కదా గిఫ్ట్లు. అలా చూడడానికి నార్మల్గా కదనగిన్నలా ఉన్నా పిల్లలకి పరవాన్నం మొట్టమొదట అన్నప్రాసన చేసేటప్పుడు ఇలా ఇలా తినిపిస్తాను. కన్వీనియంట్గా ఉంటాయి చిన్నపిల్లలకి, ఈ మాత్రమే సరిపోతుంది వాళ్ళ బుజ్జి పొట్టల్లో పట్టడానికి, ఇంత అన్నం కదా. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి, ఇలా రౌండ్గా కావాలని వాళ్ళు, జస్ట్ ప్లెయిన్ కావాలి. కొంతమందికి ఎలాంటి డిజైన్ నచ్చదు, వెండి గ్లాస్ అంటే కంప్లీట్ వెండి గ్లాస్లా ఉండాలి అని కోరుకుంటారు. సో ఇది ఇలా, సో ఇలా నాకు చెప్పడానికి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. పళ్ళెం, కొంతమందికి వెండి పళ్ళెల్లో తినే అలవాటు ఉంటుంది కదా, దేవుడికి నైవేద్యాలు ప్రసాదాలు పెట్టేటప్పుడు, లేదా నార్మల్గా ఇంట్లో మేము వెండి వస్తువులనే తింటామండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నానంటే, ఎక్కడ మీకు తెలియదు డిఫరెన్స్, ఇది కంప్లీట్గా వెండితో తయారు చేసినట్టుగానే ఉన్నాయి మనకి. ఇవన్నీ వెండి వేశారు, బట్ లోపల ఉన్నటువంటి లోహం పైన వెండి కోటింగ్ ఉందన్నమాట. మనకి ఇది కేవలం 4,650 రూపాయలు అంతే. ఎస్, కానీ మీరు నిజంగా ప్యూర్ వెండిలో కొనుక్కోవాలంటే ఈ పళ్ళెం ఈజీగా ఒక 60,000 అయినా ఉంటుందండి, ఖచ్చితంగా 60,000 ఉంటుంది. సో చూడొచ్చు, ఇగో ఫ్లవర్స్ పెట్టడానికి దేవుడి దగ్గర, అలాగే రకరకాల నైవేద్యాలు పెట్టడానికి ఇగో కుందులు ఉన్నాయి, ప్లేసెస్ సెట్స్ ఉన్నాయి కంప్లీట్గా. ఇగో ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇలా గిఫ్టింగ్ పర్పస్లో ఇచ్చేయచ్చు, ఎందుకంటే మన కాస్ట్ తక్కువ పడుతుంది, వెండి వస్తువు మనం గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ అలాగే ఇగో పీటలు చూసారా, ఇవి కొన్ని పీటలు, పీటల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. సో ఇవన్నీ కొద్ది, ఇది ఇంకా కొంచెం పెద్ద పీట. అండ్ ఇందులో కొంచెం యాంటిక్లో కావాలి అని అంటే ఇలా. సో ఇన్ని రకాల వెరైటీస్, నిజంగా చాలా చాలా బాగున్నాయి. అండ్ కొంచెం పెద్ద పీటలు ఇలా కావాలంటే ఇది 18,000 అంటండి. నార్మల్గా మనం ప్యూర్ సిల్వర్లో కావాలి అని అంటే కనుక ఇంకా నేను చెప్పక్కర్లేదు రేటు. సో దగ్గర దగ్గర చాలా తక్కువ కాస్ట్లో, ఎంత తక్కువ అని అంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళు కూడా వెచ్చించగలిగేటువంటి అతి తక్కువ ధరలోనే మనకి ఇలా చక్కగా కట్టు వెండి జ్యువెలరీని అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా పట్టీలతో స్టార్ట్ చేస్తే ఇంట్లో వాడేటువంటి అన్ని వస్తువులు, వెండితో ఏవైతే మనం వస్తువులు ఉపయోగిస్తామో వెండితో చేసినవి, సో అలాంటివన్నీ కూడా ఇలా లోపల లోహాన్ని ఏర్పాటు చేసి పైన వెండితో పూత పూసి సేమ్ అచ్చం మన వెండి వస్తువులాగానే ఉన్నట్టుగా అందిస్తున్నారు త్రినాథరావు గారు. సో ఇది రాజమండ్రిలోనే మొట్టమొదటి షోరూమ్ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు కట్టు జ్యువెలరీ అని అంటే ఇందాక చెప్పినట్టుగా గోల్డ్లోనే ఉంది, కానీ వెండిలో కూడా కట్టు జ్యువెలరీ ఉంది, తయారు చేయొచ్చు, ప్రజల అభిమానం జరగనొచ్చు, మంచి బిజినెస్ కూడా అవుతుంది. చాలామందికి తెలియని కాన్సెప్ట్ కూడా తెలిపినట్టు ఉంటుందనే ఆలోచన త్రినాథరావు గారికి రావడం నిజంగా గొప్ప విషయమే. సో మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటున్నారా, రాజమండ్రి ఓ పక్కన చక్కగా గోదావరి పారుతోంది, మరోవైపు మీరు ఇటు తిరిగి చూసారంటే చాలు, అక్కడ మనకు ఆల్రెడీ ఒక బోర్డు కనబడుతుంది, వెంకట రమణ కట్టు జ్యువెలర్స్ అని. అక్కడికి వచ్చి ఈ షాప్ ఎక్కడండి అని మీరు అడిగేలోపు తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు. అదే వెంకట రమణ కట్టు పట్టీలు, అలాగే జర్మన్ సిల్వర్ షోరూమ్.
ఆల్రెడీ వెంకటరమణ కట్టు బంగారు గాజులు కావచ్చు, అలాగే జ్యువెలరీ, వీటన్నిటికి సంబంధించి వెంకటరమణ షాప్ వారు ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారో ఆ తర్వాత రకరకాల కాన్సెప్ట్లతోటి వాటికి అనుసంధానంగా ఎంతోమంది ట్రై చేశారు, కానీ ఇది నిజంగా చాలా కొత్త కాన్సెప్ట్ అండి. మీకు ఇష్టం వెండి వస్తువులు కొనాలి అనుకుంటే కనుక రాజమండ్రి గుండువారి వీధికి వచ్చి వెంకటరమణ కట్టు పట్టీలు జర్మన్ సిల్వర్ షాప్కి వచ్చి చక్కగా మీకు నచ్చిన ఐటెంని కొనుక్కోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు, లేదంటే డైరెక్ట్గా షాప్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.